న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికి నమస్కారం. మరి ఈరోజు గంగాపూర్ లో మా ఆడబిడ్డలందరూ కూడా మంగళారతులతోని నాకు స్వాగతం పలికినందుకు ఒక ఆడబిడ్డలాగా మీ అందరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామ పెద్దలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, టీఆర్ఎస్ నన్ను ఆడబిడ్డలాగా చూసుకున్నారు కాబట్టి మన గంగాపురాన్ని కూడా నేను మన మంచినే చూసుకున్నాం. కూడా లేకుండా మన ఊరికి రాగానే నన్ను ఎలక్షన్లలో మీరు అడిగినారు, పద్మక్క మాకు రోడ్ చేయక్క, రోడ్ చేస్తే ఇక మీకు పుణ్యం ఉంటుందని చెప్పేసి అడిగినారు. అయితే అదే విధంగా రోడ్ కూడా చేయడం తర్వాత తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి మా గంగాపూర్ ఆడబిడ్డలు కూడా బతుకమ్మలాడినాం, బోనమెత్తుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కూడా అనేక మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ఒకటి కరెంటు, అసలు కరెంటు ఎట్లొచ్చునో ఎట్లా పోనో మనందరికీ కూడా తెలుసు. 3 గంటలు 4 గంటలు కూడా చక్కగా రాకుండే అట్లాంటిది ఇవాళ 24 గంటల కరెంటు వస్తుంది. బాయికాడ్ వస్తుంది, ఇండ్లలో వస్తుంది. కాంగ్రెస్ కూడా వస్తే కరెంటు పోతుంది. ఎందుకంటే వాళ్ళ కరెంటు ఎక్కడికెళ్తున్నామో కూడా తెలియదు. మన ముఖ్యమంత్రి గారు కడుపు నిండా కరెంటు ఇస్తున్నాడు. ఎక్కడ బాయిల కాడ కూడా ఇబ్బంది లేకుండా, అంతకుముందు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు 15-20 వేల ఖర్చు అవుతుండే. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండే, మోటార్లు కాలిపోతుండే, చాలా ఇబ్బంది వస్తుండే. రైతులందరు కలిసి నేను చాలా సార్లు చూసిన, రైతులందరు కలిసి ట్రాక్టర్ వేసుకొని ట్రాన్స్ఫార్మర్లు వేసుకొని మెదక్ పోయి మంచిగా వేయించుకొని వచ్చేసరికి పంట పలపల అంటుండే. అవి అలాంటి కష్టాలు ఇప్పుడు మనకు లేవు. ఎక్కడన్నా చనిపోతే కూడా నాకు ఫోన్ వస్తుండే, పద్మక్క జర పావుగంట కరెంట్ ఇప్పియపోతే. నేను అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు, పావుగంట కరెంట్ ఇప్పియవా, సావుకాడు ఉన్నాము, స్నానం చేద్దామంటే దానికి కరెంట్ లేదు కదా, నీళ్ళు వస్తలేవు మాకు అని చెప్పి చెప్పుదురు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు మనకు. మనకి 24 గంటల కరెంటు మన కేసీఆర్ గారు మనకి ఇస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి శాత కాలే, మనం తెలంగాణ తెచ్చుకున్నాం బరాబరి, మనం కరెంటు తెచ్చుకున్నాం. అట్లనే పెన్షన్లు నిజంగా చెప్తున్నా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. పెద్ద మనుషులకు 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు భర్త కన్నా భార్య కన్నా పెన్షన్ ఇస్తా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు దేవుడి దేవాల మన ముఖ్యమంత్రి గారు వాటిని పెంచుకుంటామని కూడా అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.